వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన భారీ ర్యాలీ చేపట్టారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడమే తమ ముఖ్య ఉద్దేశమని నేతలు చెప్పారు. ఈ యొక్క ర్యాలీలో అధిక సంఖ్యలో జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. మా ప్రసాద్ డ్రైవర్ కి ఇబ్బంది పెట్టకండి. వాళ్ళన్నీ ప్రచార రథం దాక్షారు కట్టిన ముందుకు ఎవరు రావద్దు. ఈ ప్రచార రథం దాక్షారు ఇంటెలిజెన్స్ పోలీస్ వారు షూటింగ్ చేస్తారు కాబట్టి జన సైనికులారా వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాక రావడంతో ఇంత మార్పు వచ్చిందా, ఇంకా ఎన్నికలు రాకముందే ఇంత మార్పు వచ్చిందా అన్నటువంటి ఆలోచనలు పడాలి మనం ర్యాలీ వెళ్తున్న ప్రజానీకం అంతా కూడా. అత్యంత క్రమశిక్షణతో ఉండాలి. దయచేసి మీరంతా కూడా ఒక నూతన అవతారంలో కనిపించాలి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా. ఇదంతా గుర్తు పెట్టుకొని ర్యాలీని దిగ్విజయంగా చేద్దాం. ఈ రోజున జనసేన సైనికులు మొదలుపెట్టిన బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన. మన రాష్ట్ర చరిత్రలోనే ఇంతసేపు ఇంత ర్యాలీ జరగడం మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అలాగే గంగవరం అనేది పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిసారిగా మేము ఒక నివేదిక ఇచ్చినప్పుడు కూడా వెంటనే గంగవరం పద చూద్దామని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు తెలుసుకొని గంగవరంలోనే అంటే ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను వారి సమస్యలు తీరుస్తానని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడ సమస్యలు చూసి నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను, నేను ఒకవేళ చెయ్యకపోతే కోర్టుకైనా ఈడవండినా ఒక నాయకుడు వచ్చారని భరోసా కూడా మన గంగపుత్రులందరికీ కలిగింది. అలాగే లక్ష మెజారిటీతో గెలవబోతున్న పవన్ కళ్యాణ్ గారికి ఊరేగింపుగా మళ్ళీ ఇదే గంగవరం నడిబొడ్డు నుంచి మేము మళ్ళీ ఊరేగింపుగా May 23 కూడా ఇలాగ స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా రాబోయే ఏ మీటింగ్ అయినా సరే ఏదైనా సరే గంగవరం నుంచి స్టార్ట్ చేస్తామని జై హింద్ జై కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్.